అందరికీ హాయ్. నీట్ 2021 ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ గురించి లేటెస్ట్ న్యూస్ అన్నమాట. ఏంటంటే నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక లెటర్ అయితే రాశారంట. ఏంటంటే నీట్ ఎగ్జామ్కి ముందు దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, సో అన్ని ఎగ్జామ్స్కి కాన్సన్ట్రేషన్ పెట్టి అన్ని ఎగ్జామ్స్ బాగా రాయాలంటే కనుక చాలా కష్టం అవుతుంది స్టూడెంట్స్కి. కాబట్టి నీట్ ఎగ్జామ్కి రిమైనింగ్ ఎగ్జామ్స్కి మినిమం 1 వీక్ గ్యాప్ ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ అయితే రాశారనమాట. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నీట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అందులో మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు మెన్షన్ చేసిన ఎగ్జామ్స్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ ముందు కానీ తర్వాత కానీ సెప్టెంబర్ 7th, 8th, 9th ఈ 3 డేస్లో మనకి ఐకార్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? తర్వాత సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్, సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 13 ఉంటుంది. అలాగే జేఈఈ ఎగ్జామ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 6 అండ్ 18 ఉంటుంది. తర్వాత మధ్యప్రదేశ్ బోర్డు ఫిజిక్స్ ఎగ్జామ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 11 అనమాట. సో ఇలాగ మనకి నీట్ ఎగ్జామ్కి ముందు అంటే సెప్టెంబర్ 12 ముందు కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, సెప్టెంబర్ 12 తర్వాత కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఓకే? సో ఇవన్నీ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలంటే కనుక ఇబ్బంది పడతారని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు, నీట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయాలా? చాలామంది చెప్పేది ఏంటంటే పోస్ట్పోన్ చేసి అక్టోబర్లో పెడితే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తెలియజేయండి. కాకపోతే ఈ న్యూస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అయితే ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే పోస్ట్పోన్ చేస్తామని కానీ చెప్పలేదు మనకి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే నీట్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారంగా సెప్టెంబర్ 12 ఎగ్జామ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో మనం ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. సెప్టెంబర్ 12 ఇంకొక 11 డేస్ అలా ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఈ లోపల ఏమైనా గవర్నమెంట్ డెసిషన్ మార్చుకొని ఏమైనా మా ఎగ్జామ్ డేట్ అనేది చేంజ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో నీట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఇమీడియట్గా. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.